जय जवान। ఏదైతే వరిగుంటం అనమాట అనడం గౌరవ ముఖ్యమంత్రి గారు అది శుభపరిణామం. దానికి రైతులందరూ సంతోషంగా ఎవరైతే వరేసారో రైతులందరికీ సంతోషమే కొంటమనడం. దానికి కొంటమనడానికి కొంటమనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఏదైతే వరి ఆ రోజులో తేది మొన్న మనం వేసంగి వరేసినప్పుడు చాలా వరకు రైతులకు ఆఫీసర్లతో వరేయద్దు వరేస్తే మేము వేసంగి ఒక కిలో కూడా కొనమనడం అనడంతో చాలామంది రైతులు వరి వేయలేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా పొలంలో ఇప్పుడు వేసినోళ్ళు లాభపడుతున్నాము ఎంతో ఇంత గవర్నమెంట్ కొట్టమన్నది. వేయని వాళ్ళ పరిస్థితికి వస్తే ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఒక్కొక్కళ్ళు మొత్తం బీడించుకున్నారు. వాళ్లకు నష్టపరిహారంగా ప్రభుత్వము ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేనికి ఇస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు దేనికి వేల కోట్లు ఇస్తుంది ఇవాళ రైతులకు ఏదైతే వరి అయిన రైతులకు కూడా ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యమంత్రి గారికి తిరిగి ఖచ్చితంగా దీన్ని ఆలోచించి వెంటనే తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. రైతుల తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా మేమంతా ఇలా ధర్నా చేసేటోళ్ళం, కానీ దానికన్నా ఒకరోజు ముందే వచ్చి మాకు శుభవార్త చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు. అలాగే గతంలో పోయిన వర్షాకాలం ఒక్కొక్క సంచికి 4 కిలోలు 5 కిలోలు కట్ చేసారు. అట్లాగే ఈ లారీల కాడికెళ్ళైనా దేనికైనా తూకాల కాడికెళ్ళి అంతా మోసం జరిగింది. పోయిన వర్షాకాలం తిరిగి మోసాలు జరగకుండా రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రైతులను కాపాడాలని. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎంతో చేస్తారు రాష్ట్ర మా రైతాంగానికి. మేము మీ ద్వారా మీడియా ద్వారా ఎందుకంటే కృతజ్ఞతలతో ద్వారా ఇప్పుడు ఇవన్నీ ఇవ్వాలని రైతులను కూడా ఆదుకోవాలి. కొద్దిగా చాలామంది ఒక 30-40% మంది రైతులు కూడా బీడుంచుకున్నారు. బీడుంచుకున్న రైతులను కూడా మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఆదుకొని ఈ జరిగే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో జరిగే లోటుపాట్లన్నీ మళ్ళీ మళ్ళీసారి కూడా ఇప్పుడు ఏసంగి కూడా అట్లా కాకుండా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసంగి బట్లు కొంటామని చెప్పి రైతులకు భరోసానిస్తూ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వము వరి వద్దు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం మాట వినకుండా వేసిన రైతులకు చాలా సంతోషం అయినప్పటికీ మరి ప్రభుత్వ మాట విని వేయని రైతులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి రైతులను ఎకరా ప్రతిదీ ఆన్లైన్ చేయడం జరిగింది పంటల విషయంలో. మరి ప్రభుత్వం దగ్గర ప్రతి డేటా ఉన్నది. మరి ఆ వేయని ఎకరాలకు ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చి రైతును ఆదుకోవాలి. ఎందుకంటే వారు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ వాళ్ళు. ఈరోజు సాగు లేకుండా ఖాళీ ఉంచి వాళ్ళు ఏం చేయాలి? మరి ఆ రకంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన గౌరవంగా ఎంత అమౌంట్ ప్రకటించినా అది సంతోషమే. ఎందుకంటే వరి వద్దన్నందుకు ప్రత్యామ్నాయం చెప్పు ఏదో పంట వేయాలన్నారు. మరి ప్రత్యామ్నాయ పంటలకు కూడా మార్కెట్ విషయంలో కానీ ఎక్కడ కానీ ప్రభుత్వం ఎక్కడ రైతుకు భరోసానివ్వలేదు. మరి ఆ విషయాన్ని కూడా ప్రకటిస్తే ఈ సందర్భంగా బాగుంటుంది. మరి ఈ విధంగా గతంలో ఒక బస్తాయం పడ తరుగు పేరట 2 కిలోలు 3 కిలోలు 5 కిలోల వరకు కట్ చేయడం జరిగింది. మరి అటువంటి తరుగు లేకుండా రైతుకు ఎటువంటి నష్టం, ఇప్పటికే మేము నష్టాలలో ఉన్నాము, ఎటువంటి వెట్టి ఉన్నాము. మరి అటువంటి నష్టం జరగకుండా రైస్ మిల్లర్లను ఇప్పటికెళ్ళే వాళ్ళు మీరు ఇంకా అవసరం పడితే ఈ బడ్జెట్లో ఇంకా కొద్దిగా కేటాయించి 35 కిలోలు భరిస్తామంటారు. ఇంకో 10 రూపాయలు భరించైనా సరే రైతుకు భారం కాకుండా చూడాలని చెప్పి ఈ రైతుల ద్వారా కోరుతున్నాం. జై జవాన్. తలపెట్టిన మహాధర్మ ఈ రోజుతో మాకు చాలా అయ్యింది. కానీ వారు ముఖ్యమంత్రి వారి మంత్రి సహచరులతో మీటింగ్ పెట్టించి దాదాపు 2,000 కోట్లు అదనంగా వడ్లకు కేటాయించి వారు వడ్లు కొనడంతో రైతులు ఆనందోత్సవంతో మునిగి తేలారు. రెండోది వారి సూచన మేరకు వారికి నిజంగా హృదయపూర్వక మా జిల్లా రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఒక కొంతమంది రైతులు వారికి పొలం చేసేదాంట్లో కూడా
వాళ్ళు పొలం చేయలేకపోయారు. మరి దానిలో ఇంకా వేరే పంట వేస్తామంటే వేసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఆ రైతులను కూడా ఎంతో కొంత ఇచ్చి ఆ రెండు వీళ్ళకు 2000 కోట్లు పెట్టి పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకు భరోసా నింపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా జిల్లా రైతు ఐక్య వేదిక తరఫున వారికి విన్నపం తెలుపుకుంటూ మరి వారికి ఎల్లవేళ మేము కూడా ఆ మా వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా సజావుగా జరపాలి, ఎక్కడ ఆటంకం లేకుండా జరిపి వారు ఆ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ మా కొన్ని గ్రామాలలో కొన్ని ఐకేప్ సెంటర్లకు కానీ కొన్ని సొసైటీలకు కానీ అప్పుడు ఇక్కడ ఉన్న మన ఎంఏ స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇవ్వడం లేకుండా జరిగింది. కానీ వారికి కూడా రైతుల ప్రోత్సాహం బలంతో వారు కూడా రైతులకు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఆ కొనుగోలు కేంద్రాలు కూడా ఖచ్చితంగా తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీడియా ముందు తెలుపుతున్నాను.